हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसावा टीवी के सुस्वागत अभी मरी चपे टापिक अंदर ईपीएल मैच नंबर 31 वेरी वेरी इंट्रेस्टिंग मैच मैं चुपचुच्छ इंट्रेस्टिंग मैं तेजक मुझे इंका मैं चैनल इंका सब्सक्राइब मरी सब्सक्राइब लाइक शेयर चाहिए फ्रेंड्स तो मे व्हाट्सएप ग्रूप तपन मैं शेयर ने मन सर अच्छे को मैं तपन स वैक्स इतार मनस्फूर्ति अरक मैटर मन वेपते मैच नंबर 31 मैं लखनऊ वर्सेस मैं बेंगलूर वेरी वेरी इंट्रेस्टिंग मैच मैं चुप्स बेंगलूर अच्छे घन विजयानी सवंको लखनऊ घन विजय मैं चुप्स मरी मत एकरा मरी जरबोदे डीए पाटिल मे अंदर डीए पाटिल एवरते टास्क वाले फील्डिंग एचुटार अद्ते रुटीन प्रति सारी रुटीन का मन चुप्स पिच 119 200 ऐसी चला कष्ट ऐसी पिच चाल वरक मरी ड्यू फैचर अने वे चाल वरक बैटिंग क्या अच्छे मन चुप्चुनी एवरते टास्को वाले चला चला कीलक मरी मारपये ऐसी నాకు తెలిసింది 170 గాని 180 గాని ఖచ్చితంగా నమోదే ఛాన్స్ ఉంటది. మరి ఎలాంటి స్కోర్ వచ్చినా సరే మరి చేజింగ్ లో మాత్రం చాలా చాలా క్లియర్ ఓవర్ గా మరి అయితే ప్లేయర్స్ అయితే మారుతున్నారు. ఖచ్చితంగా సరే ఫస్ట్ అంతా కూడా ఒక వైపుగా వస్తుంటే చివరిలో మరి జట్ అనేది మరి ఆటోమేటిక్ గా రివర్స్ అనేది అవుతుంది. మరి ఏం జరుగుద్ది ఏంటండి తెలుసుకోవాలి. ప్రతి మ్యాచ్ కూడా వర్క్ అంట అనేది కంటిన్యూ అయితే అవుతుంది. మరి ఏం జరుగుద్ది ఏంటనేది తెలుసుకోవాలి. మరి టాస్ అనేది 50% పాటు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి ఒకసారి మీ అందరికి కూడా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సరే 29 rupees ప్యాక్ అనేది ఉంది కింద మరి జాయినింగ్ బటన్ అయితే అదైతే తీసుకోండి. లేకపోతే కాల్ మీ ఫర్ యాప్ అనేది మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ కనీ సమాధానం మరి ఇవ్వచ్చు. మరి కిందైతే నా డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అనేది ఇచ్చాను. ఖచ్చితంగా సరే ఆ లింక్ అనేది క్లిక్ చేసి మరి జాయినింగ్ అయితే అవ్వండి. అదైతే పని చేయకపోతే డైరెక్ట్ గా మరి చెప్పక్కలేదు మీకు యాప్ లోకి వెళ్ళిపోయి చెచ్చింగ్స్ అయితే మరి నొక్కి జాయినింగ్ అయితే అయిపోండి. మరి మ్యాటర్లకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడైతే చెప్పుకుంటే మరి మరి బలబలలు అయితే డైరెక్ట్ గా మనం అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్నో లక్నో వచ్చేసి రాహుల్ సెంచరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. మంచి ఫామ్ లోకి అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు. డీకాక్ ఫామ్ లో అయితే మరి పర్వాలేదు. మనీష్ పాండ్యా ఈసారి అయితే కొంచెం అయితే పర్వాలేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గానే మనం అయితే చెప్పుకోవాలి. ఇలా మనం అయితే చెప్పుకుంటే మాత్రం స్టోన్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ అని చెప్పుకోవాలి. ఇక్కడైతే కుమార్ పాండ్యా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఫామ్ గా మనం అయితే చెప్పుకోవాలి. కానీ ఒక క్వశ్చన్ గా మనం అయితే చెప్పుకుంటే మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాట్ గా మనం చెప్పుకోవాలి. మరి హార్డ్ హిట్టింగ్స్ షార్ట్లు అయితే కొట్టగలరు. మరి ఈసారి అయితే అదే కంటిన్యూ అయితే రథం అనేది కంటిన్యూ అనేది చేస్తారా లేకపోతే ఏమిటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడైతే ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఒకసారి బౌలింగ్ లో మనం అయితే ఒకసారి చూసుకుంటే మాత్రం మన పూర్తిగా అవిష్కర్ నుండి కానీ స్టోనిస్ నుండి కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. కుమార్ పాండ్యా నుండి కానీ మరి ఓలర్ నుండి కానీ ఫామ్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. ఓవరాల్ అయితే ఈ మధ్యన ఒక 2-3 మ్యాచ్లు అయితే ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు, వికెట్లు అనేది తీయడం లేదు. రవి బేస్మెన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం అయితే చూసుకుంటే మాత్రం బౌలింగ్ లో మాత్రం హిట్టింగ్ గానే మనం అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తారు ఏమిటని తెలుసుకోవాలి. మరి ఇక్కడైతే ఇంకో టీమ్ పరిస్థితి అయితే వచ్చేది ఆర్సీబీ పరిస్థితి అయితే వచ్చేస్తే మొన్న అయితే వరుసగా వికెట్లు అనేది కోల్పోవడం మరి చివరిలో కార్తిక్ డీకే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ అనేది మనం అయితే చూసాం. మెరుపు ఇన్నింగ్స్ అనేది అయితే చూసాం. ఒక మ్యాచ్ లోనే మరి మొత్తాన్ని కూడా మార్చాడు అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. మొత్తం మీద సాకేబ్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. దానికి తక్కువ కూడా లేదు. మరి అయితే మొత్తం మీద డూప్లెక్స్ కానీ కోహ్లీ కానీ మరి రావత్ నుండి కానీ ఫామ్ లో అయితే రావాలి. కంటిన్యూస్ అన్ గా వీలైతే ఆడాలి ఖచ్చితంగా సరే. అప్పుడు మంచి ఫామ్ లోకి వచ్చి మంచి స్కోరు కొట్టగలి మరి మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి అనేది పడదు. మరి ఏం జరుగుద్ది ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. మరి ఇలా అయితే చూసుకుంటే మాత్రం బౌలింగ్ అయితే మరి హెచ్ పటేల్ పరిస్థితి అయితే వచ్చేస్తే మాత్రం మొన్న అయితే
ఎక్కువగా రన్స్ ఇవ్వడం చాలా చాలా దారుణంగా మనం చెప్పుకోవచ్చు. మ్యాక్స్వెల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. మరి అయితే సిరాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. రెండు వికెట్లు అండి తీశాడు. ఇలా మనం చూసుకుంటే మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనమైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడైతే ఉంది. అది అయ్యర్ వుడ్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మనమైతే చెప్పుకోవాలి. ఇలా మనమైతే చెప్పుకుంటే మాత్రం స్పిన్నర్ విషయంలో మాత్రం సాగబ్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనమైతే చెప్పుకోవాలి. ఇంకా మాత్రం బ్యాటింగ్ లో మాత్రం ప్రభు దేశాయ్ కొంచెం ఫామ్ లో అయితే ఉన్నాడు, పర్వాలేదు. మరి ఓవరాల్ చూసుకుంటే మాత్రం మరి ఓపెనర్లు అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మిడిలర్ లేదు మరి పర్వాలేదు. బౌలింగ్లు కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే మనం చెప్పుకోవాలి. మరి ఇలా చూసుకుంటే మాత్రం జట్టులో మాత్రం బలబలలో ఇద్దరికి కూడా 50-50 ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడైతే ఇంకో విషయంలో మనం అయితే చెప్పుకోవాల్సింది పరిస్థితి ఏంటంటే మాత్రం ఇక్కడ 50-50 ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి గెలుపు పొందే ఎవరు అంటే ఆర్సీబీకి ఎక్కువగా ఛాన్స్ ఇంకా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ మరి వచ్చే అనిస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మీ అని మీ సని